మీ పేరేంటండి? పేదరేడి వంగేటి పేదరు పాత చింతలపూడి. ఏ నియోజకవర్గం ఇది? చంద్రపూడి నియోజకవర్గం అండి. చంద్రపూడి? అవునండి. మరి ఎన్నికలు వస్తున్నాయి, మీ ఓటు ఎవరికి వేస్తారు? నేను మా నియోజకవర్గం ఖరా రాజారావుకి వేస్తాను. ఆయన మనకు మంచివాడు, మన ముఖ్యమంత్రి గారు మంచివాడు. మన ముఖ్యమంత్రి గారి తరఫున ఆయన ఉన్నారు కనుక ఆయన వేయటం ధర్మం. నా ధర్మం ఇంకా కొంతమంది చేపిస్తా. మన ముఖ్యమంత్రి గారు మనకు కావాల్సిన సహాయం చేస్తున్నారు. నాకు 2000 మొదటి 10,000 రూపాయలు చేరి పెంచడం, తర్వాత మన పోయిన జనవరి నుంచి 2000 ఇస్తున్నారు. ఈ 2000 1,000 రూపాయలు పెట్టక పర్లేదు. ఇప్పుడు 2000 ఇచ్చిన తర్వాత మాకు ఇంకా పర్లా, మాకు దర్జాగా ఉంది. ఇక అటువంటి మాకు ఇబ్బంది ఉందండి. ఇంకా ఏదైనా ఏది కావాలంటే సాయం చేస్తామని అంటున్నారు. ఇక రేపు వచ్చే నెలలో 3,000 ఇస్తామంటున్నారు. వచ్చే ఎలక్షన్ గెలిస్తే రేపు వచ్చే 3 నెలలకి ఎలక్షన్ అయితే గెలిచిందంటే 3,000 ఇస్తామంటున్నారు. ఇంకా రైతు రుణం ఏదో ఇస్తామంటున్నారు. అది కొద్దిగా భూమి ఉంది, దానికి కొంత వస్తుంది. ఇంకా కొన్ని కూడా పథకాలు పెడుతున్నారు, వాటి వల్ల మనకు కొంచెం ఉపయోగపడుతుంది. దానివల్ల ఆయన మించిన చేస్తుందండి. వాళ్ళు ఏమి రాలేదండి, ఎవరు ఉపయోగపడడం లేదు. ఇప్పుడు ఎలేజ గారు అంటున్నారు. అయితే ఆయన ఏదో కొత్తగా చూసి మొన్న ఊళ్ళోకి వస్తే అది ఏం చేయాలి, నలుగురికి ఉపయోగపడే ఒక పదాలు కదండి. ఇప్పుడు పార్టీ వాళ్ళు పెట్టిన వారికి క్రితం కూడా మన పార్టీ ఉంది, మన వాళ్ళు ఉన్నారని వచ్చి కల్పించుకొని మాట్లాడితే అదే రకం. ఇప్పుడు అసలు ఎవరో తెలియదు. మరి వాళ్ళు వచ్చి నేను ఉంటాను, నాకు ఏమిటి ఏంటంటే అయినా నాకు నమ్మకం, మాది ఇది ఆయన మీద నమ్మకం లేదు. మాకు నమ్మకం లేదండి. ఏది చెప్తున్నాగా ఇప్పుడు, ఏది అసలు ఎవరేం చేస్తున్నారు ఏంటి తెలిస్తే కాదు, కాజా కనుక్కుంటేగా. ఇప్పుడు చిన్నది ఏ సమస్య వచ్చినా ఏ పండు ఒకసారి వచ్చారు, ఎవరికి తెలియదు వచ్చారు. కలవలేదండి, కలవలేదండి, లేదు ఎప్పుడు వచ్చింది లేదు. రాజారావు గారు డాక్టర్ గారు కదండి. ఒకసారి మా బాబమ్మ చచ్చిపోతే శవం ఇంకా అరకలేదు, చచ్చిపోయాడు, శవం తీసుకొని ఇట్లా ఆయన ఫోన్ చేస్తే మన తమ్ముడు నాగభూషణ్ ఫోన్ చేస్తే పంపించేసాడు. పంపించేసాడు లేదు. మరి అలాంటి మంచి మనిషి వదులుకొని ఇంకెవరు చేస్తామండి? అసలు ముందు మంచి జరిగినట్టు లేదండి. మాకు తెలిసి మంచి జరిగినట్టు శాస్త్రం. ఈసారి గెలుస్తారండి, గ్యారంటీ గెలుస్తారు.